వాట్స్ అప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రవర్ రైల్ ఆఫ్ మార్ట్ సిరీస్ సీజన్ నెంబర్ 2. సో ఈరోజు వచ్చేసి మనం బ్రహ్మిలాగా అయితే ఆడుతున్నాం, ఎందుకంటే డెలివరీ అయితే ఇవ్వాల్సి ఉంది ట్రవర్కి అయితే కారు. సో దానికోసం అనమాట. ఎస్, ట్రక్ కలర్ అయితే రెడ్ అయింది, ఇంకా ఉన్నాయిలే. బ్రహ్మి అయితే డెవలప్ అయ్యాడు ఇంకా. అండ్ ఎక్కడికి ఎందుకు వచ్చామంటే లామర్ తెలిసిందే కదా, వాట్ గ్లిచ్చా. సో లామర్ వచ్చేసి మనకి ఇండియన్ వెహికల్స్ అయితే హ్యాండిల్ చేస్తున్నాడు, మీ అందరికి తెలిసింది ఆ విషయం వచ్చేసి. అండ్ లామర్ నీ కాల్కి ఏమైనా దిగిపోయిందా లోపలికి కాలు? ఎస్. సో ఇదన్నమాట మనం ట్రవర్కి అయితే డెలివరీ చేయాల్సింది. సో టాటా సఫారీ స్టోమ్, అండ్ TRW అంటే మనకి ఇది గిఫ్ట్ ఇస్తున్నాడు అనుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్కి, రాన్ అండ్ వేడ్కి. సో ట్రవర్, రాన్ అండ్ వేడ్, TRW, ఇంకా మంచిగా ఏం దొరకలేదా. సో లామర్ నేనైతే దీన్ని తీసుకువెళ్తా, ఓకే. సో పైకి అయితే ఎక్కిస్తా 1 మినిట్. సో ఫైనల్గా ఎక్కించేసాం కార్ని అయితే పైకి, పర్వాలేదు స్టిఫ్గానే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. సో బాయ్ బాయ్ లామర్, నువ్వు షోరూమ్ పెట్టుకో, చాలా ఇబ్బందిగా ఉంది ఇలాగా. ఓకే లెట్స్ గో గైస్. ఇంకా వామ్మో 3.2 మైల్సా అయిపోయాంగా ఈరోజు, కానీ బాగుంటుందిలే ఇలాగా డెలివరీ చేయడం ఇండియన్ వెహికల్ని. సో మీ అందరికీ తెలిసిందే లామర్ వచ్చేసి మనకి ఇండియన్ వెహికల్స్ అయితే హ్యాండిల్ చేస్తున్నాడు. సో షోరూమ్ అయితే పెట్టుకోవాలి సింపుల్గా, ఎక్కడ పడితే అక్కడ నుంచే డెలివరీ అయితే కానిస్తున్నాడు అన్నమాట. అండ్ మనకి బ్రహ్మి వచ్చేసి స్టూడెంట్స్ దగ్గర వర్క్ చేస్తున్నాడు, ఇంకా మనకి సిమియోని దగ్గర కూడా అండ్ ఆల్సో లామర్ దగ్గర కూడా. సో ముగ్గురు దగ్గర అయితే వర్క్ చేస్తున్నాడన్నమాట మన బ్రహ్మి. ఓకే 2.8 మైల్స్, చూద్దాం ఎంత త్వరగా వెళ్ళగలమో. ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వద్దాం ఇప్పుడు, సరదాగా ఉంటుంది కొంచెం. చూడండి గైస్, ఈరోజు అన్ని కార్లు కూడా నాకే అడ్డు వస్తున్నాయి. సో డ్యామేజ్ చేద్దామని చెప్పేసి, కానీ బ్రహ్మి చాలా ఎక్స్పీరియన్స్డ్. సిగ్నల్స్ అయితే పట్టించుకోవాలే, ఎందుకంటే సిగ్నల్స్ని పట్టించుకుంటే ఇంక వెళ్ళినట్టు అక్కడికి లొకేషన్కి. 2.2 మైల్స్, పర్వాలేదు ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాం. కమాన్ బ్రహ్మి, ఇంకా ఫాస్ట్కి అయితే వెళ్ళాలి, ఈ స్పీడ్ అయితే సరిపోదు. ఇంతకు మించి ఫాస్ట్ వెళ్ళలేదు, ఫ్లాట్ బెడ్. సో ఈ ట్రక్ పేరు అయితే ఫ్లాట్ బెడ్. ఓకే చాలా స్టిఫ్గా అయితే ఉంది కారు, ఎంత అలా వెళ్ళినా సరే కార్ అయితే కింద పట్టలేదు. సో కారుకు వచ్చేసి మనం చూస్తే ఇది బ్లూయిష్ సిల్వర్ అనుకుంటా దీని కలర్ పేరు అయితే. సో బ్లూయిష్ సిల్వర్ అండ్ వీల్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్. బాగుంది ఈ కార్ వచ్చేసి, ట్రవర్ కాదు గైస్. సో రాన్కి వెయిట్కి కలిపి అయితే తీసుకున్నాడు అన్నమాట ట్రవర్ అయితే, వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నట్టు సింపుల్గా. మంచిదే కదా, వాళ్ళ దగ్గర మంచి కార్ అనేది లేదు, వెయిట్కి అయితే అసలు వెహికల్ ఉందో లేదు కూడా తెలియదు, ఉంటుంది బైక్ అనుకుంటా సింపుల్గా. రాన్కి కూడా బైకే, 4-వీలర్ బైక్ ఏదో ఉన్నట్టుంది, మొత్తానికి ఐడియా అయితే లేదు. కొంచెం కేర్ఫుల్గా అండ్ మెర్సిడెస్ ట్రక్ ఏదని చెప్పేసి అడగండి, ఎందుకంటే ఇది కారు కదా. సో ఆ ట్రక్లు అయితే పట్టదు ఈ కారు. సో అందుకనే ఓన్లీ బైక్స్ మాత్రం, అది మెర్సిడెస్ మనం కొన్నాం కదా ట్రక్. సో గిఫ్ట్ కూడా ఇచ్చాం బ్రహ్మికి అయితే. గిఫ్ట్ అంటే బ్రహ్మే కొనుక్కున్నాడు, బట్ మనం అయితే EMI క్లియర్ చేసాం, ఇంకా టోటల్గా ఫ్రీగా ఇచ్చినట్టే ఆ మెర్సిడెస్ ట్రక్ని అయితే బ్రహ్మికి. ఫార్చునర్లు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి సిటీలో అండ్ ఆల్సో ఇక్కడ కూడా శాండీ షోర్స్లో కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. బాగానే ఉందిగా లామర్ పని, షోరూమ్ పెట్టలేదు ఏమీ లేదు, సింపుల్గా తెస్తున్నాడు, ఇలా డెలివరీ చేస్తున్నాడు అంతే. అండ్ ఈ హౌస్ ఏంటి? 1 మినిట్, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే, నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేసి మర్చిపోయినట్టున్నా. సర్లే వచ్చేసాం మనమైతే ట్రవర్ హౌస్ దగ్గరికి, జస్ట్ ఇంకొక 3 సెకండ్స్ అంతే. ఎస్ వచ్చేసాం. సో ఎక్కడ పెట్టాలి కార్ని, ఎక్కడ పెట్టాలి? సర్లే ముందైతే ఇక్కడ ఆపి డ్రైవర్కి అయితే కాల్ చేస్తాను. సో గాయస్ డ్రైవర్కి అయితే కాల్ చేశాను, సో కింద అయితే పెట్టమన్నాడు. సో కార్ని కూడా దింపేసాను ఈ గ్యాప్లో. డ్రైవర్ అయితే బయటకు వెళ్ళాడంట. సర్లే ఇలా పెట్టేద్దాం నీట్గా, తగలదు కదా మళ్ళీ మనకే బిల్లు. ఎస్ కరెక్ట్గా సరిపోయింది. ట్రవర్ హౌస్ దగ్గర ఎప్పుడు కూడా గ్లిచ్ అయితే ఉంటుంది అబ్బా ఫ్లోర్ దగ్గర. సర్లే ఫిక్స్ అయితే అవ్వదు కానీ అది. ఇక మన బ్రహ్మి అయితే బ్యాక్ టు లాస్ సెంటర్స్, ఎందుకంటే వచ్చిన పని అయితే అయిపోయింది, ఇంక మనం ట్రవర్తో అయితే కంటిన్యూ అవుదాం. ఓకే గైస్ ట్రవర్లోకి అయితే ఆడుతాం ఇప్పుడు వచ్చేసి, అండ్ ఇంటికి కూడా వచ్చేసాం మనం అయితే. కార్ని అయితే ఇలా పార్క్ చేసేద్దాం, నైస్. సో ల్యాంబోర్గిని అయితే పోయింది గైస్, ఇంక మర్చిపోండి దాన్ని, టోర్నడోలో అయితే పోయింది, ఇంకా ఏం చేయలేం. సర్లే పర్వాలేదు, మన దగ్గర అయితే సిఎస్ ఉంది ఇంకా, అండ్ BMW బైక్ అయితే ఉంది, అండ్ అప్పుడప్పుడు దీన్ని కూడా వాడుకోవచ్చు కావాలంటే సఫారీని, కాకపోతే ఫ్రెండ్స్కి ఇచ్చింది కదా ఇంక వాడనలే, బాగా చిరాగ్గా ఉంటుంది గిఫ్ట్ ఇచ్చింది మళ్ళీ వాడితే.
ఫ్రెండ్స్ దగ్గర కాబట్టి పర్వాలేదు, అయినా వద్దు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను రాన్ అండ్ వేడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఓల్డ్ హౌస్ దగ్గర అనమాట వాళ్ళు ఉండేది. అయితే రాన్ అయితే తన ఇంట్లోనే ఉంటున్నాడు అండ్ వేడ్ వచ్చేసి అప్పుడప్పుడు మన ఓల్డ్ హౌస్ ఉంది కదా అక్కడైతే ఉంటున్నాడు అనమాట. వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది, ఇది నచ్చాలి, ట్రావెల్ సంగతి తెలుసు కదా వాళ్ళకి. కాకపోతే బెస్ట్ ఇచ్చాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓ వాళ్ళకైతే బిఎండబ్ల్యూ, మెస్డెస్ ఇలాంటివి అనవసరం. సో వాళ్ళ బిజినెస్కి అంటే వాళ్ళు చేసే పనులకి ఇదే కరెక్ట్. ఎస్యూవి ట్రావెర్కే కొందాం అనుకున్నాను, కాకపోతే ఎందుకు ట్రావెర్కి, ఆల్రెడీ సిఎస్ ఉంది చాలు. రైట్ తీసుకుందాం ఇక్కడ నుంచి. సర్లే నెక్స్ట్ రైట్ అయితే తీసుకుందాం. ఎస్ వచ్చేసాం. సిల్వర్ అయితే బాగా ఉంది గైస్. ఓకే బ్లూయిష్ సిల్వర్ అయితే బాగానే ఉంది. బ్లాక్ ట్రై చేసాను నచ్చలేదు అండ్ రెడ్ వచ్చేసి చూసాం ఆల్రెడీ మనం అయితే స్టీలింగ్ చేసినప్పుడు. అండ్ బ్రౌన్ అయితే అసలు నచ్చలేదు నాకు, రియల్ లైఫ్లో అయితే బాగానే ఉంటుంది కానీ ఇక్కడైతే నచ్చలేదు నాకు. సో ఓల్డ్ కార్ని కూడా మనకైతే వేడి వాడుతున్నట్టు ఉన్నాడుగా. సో గైస్ మీకు ఈ కార్ అయితే, సో ఎవరిచే డ్రైవ్ చేయమన్నాం ఫస్ట్ కార్ని. వేడి అయితే బెటర్ ఎందుకంటే వీళ్ళిద్దరూ యూస్ చేసుకున్న కార్ని వేడే డ్రైవ్ చేస్తాడు, రాను వచ్చేసి ఎప్పుడు రిలాక్స్గా కూర్చుంటాడు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. సో వేడ్ నాకైతే డ్రైవింగ్ చూపించిన ఇది, నేనైతే లోపల కూర్చుంటాను. ఓకే వేడైతే కార్ ఎక్కేసాడు, ఇంకా డ్రైవ్ చేస్తాడు. కమాన్ వేడ్, కానీ డ్రైవింగ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫస్ట్ పర్సన్లో అయితే మనకు అంతలా బాగోలేదు వ్యూ వచ్చేసి, ఎందుకంటే బ్లాక్ కలర్ విండోస్ అయితే పెట్టించాను కదా, సో టింటెడ్. సో దానివల్ల వేడ్ బాగా డ్రైవ్ చేస్తున్నావు అబ్బా నువ్వు, 73 అంతేనా, ఇంకా హై వెళ్ళవా, వాము చాలా క్లోజ్గా వెళ్ళాడు దానికి, ఇంచు గ్యాప్ అంతే. పర్వాలేదు వేడు ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళు, ఏం ప్రాబ్లం లేదు. రాన్ అయితే మనకి లోపల ఉన్నాడు. హాయ్ రాన్, ఎందుకు అంత కోపంగా పెట్టావు ఫేస్, నీకు డ్రైవ్ చేయడం అంతగా ఇష్టం ఉండదు కదా, సో అందుకనే ఇవ్వలేదు డ్రైవింగ్ ఏమనుకో ఒకసారి. కమాన్ వేడ్, నవ్వుతా డ్రైవ్ చేస్తా. ఓకే హైవే దగ్గరికి అయితే వచ్చాం. సో చూద్దాం ఈసారి, వేడైతే కొంచెం స్మైల్ ఇస్తున్నట్టు ఉన్నాడు ఈసారి. రాన్ కూడా, ఏ నచ్చిందా రాన్ కారు, నచ్చుతుంది, ఎందుకు నచ్చదు, నచ్చకుండా ఉండే ఛాన్సే లేదు అసలు. సో ఇది గైస్ మన ట్రావెర్ తన ఫ్రెండ్స్ కోసం కొన్న కార్ అయితే, టాటా సఫారీ స్టోమ్ అండ్ కలర్ వచ్చేసి అయితే సిల్వర్, బ్లూయిష్ సిల్వర్. ఇక్కడ నుంచి అయితే వీళ్ళిద్దరు కలిపి అయితే వాడుకుంటారు, ఎవరికి పర్మనెంట్ అయితే కాదు, ఇద్దరు కలిపి అయితే వాడుకోవాల్సిందే. సో వాళ్ళిద్దరు బిజినెస్ కూడా ఒకటే అండ్ బైకర్స్ గ్యాంగ్ ఇది. 1 మినిట్ వేడ్ పిచ్చెక్కిందని ఏమన్నా షూట్ చేస్తున్నాం కదా అక్కడ. సరేలే గ్లాస్ అయితే పగిలిపోయింది, నేనైతే దాన్ని రిపేర్ చేపిస్తాలే, నో ప్రాబ్లం. వాంటెడ్ లెవెల్ కూడా వచ్చింది, మైకిల్కి అయితే కాల్ చేస్తాలే. కమాన్, ఎస్ అయిపోయారు. సో మైకిల్కి అయితే కాల్ చేయాలబ్బా. ఎస్ వాంటెడ్ లెవెల్ అయితే పోయింది. సో ఈసారి ఎటువంటి బాధ లేదు మనకి. సో చెప్పాను కదా బైకర్స్ గ్యాంగ్ కనబడితే చాలు చంపేస్తా అంతే. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళ గురించి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు మనకి, బట్ చెప్పాను కదా కనబడితే మాత్రం లేపడమే, దాంట్లో ఎటువంటి ఆగే ప్రసక్తి అయితే లేదు ఇంకా. సో ఇది గాయస్ ఈ ఎపిసోడ్కి అయితే వీళ్ళిద్దరికి కలిపి అయితే కొన్నా, ఎందుకంటే మన బిజినెస్లో అయితే చూసుకుంటున్నారు వీళ్ళు, సో ఫ్యూచర్లో కూడా చూసుకుంటారు. సో ఎలాగో ఇద్దరు కలిపి ఉంటారు కాబట్టి ఎస్ పర్ఫెక్ట్ కార్ అని చెప్పచ్చు వీళ్ళిద్దరికి కూడా. సో వేట్ డ్రైవింగ్ అయితే బాగా ఉంది, కాకపోతే మనమే షూట్ చేసాం బైకర్స్ గ్యాంగ్ కనబడగానే, బట్ పర్వాలేదు చెప్పాను కదా ఆగేదైతే లేదు ఇంకా బైకర్స్ గ్యాంగ్ విషయంలో. అండ్ ఇదేంటి హస్కిన్ చంపేసావురా నువ్వు, సారీ వేడ్, వచ్చినప్పుడు ఏం కనబడలేదా మనకి, ఎస్ వచ్చేటప్పుడు బాగానే వచ్చాంగా, ఏమో మధ్యలో ఏమైందో తెలియదు కానీ. సరే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో కార్ వచ్చేసి వీళ్ళిద్దరికి కూడా. సో వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను, వీడియో ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ దీన్ని అయితే తీసుకెళ్తే ఇప్పుడు బెన్నీ దగ్గరికి, సో రిపేర్ అయితే చేయించాలి కదా. సో కమాన్ వెయిట్.